చాలాసార్లు నేను మా ఇంట్లో హాల్లో కూర్చుని ఉంటా, రాత్రి ప్రార్థన చేసుకుంటా. సడన్గా నా కూతురు రాత్రి పడుకుంటుందంటాం కదా, నేను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తూ ఉంటే కొన్నిసార్లు నన్ను పక్కన నుండి లేచిపోతుంది. అది పక్కన ఎవరు ఉండరు, మంచం ఖాళీగా ఉండడం చూసి అది దిగొచ్చి వస్తుంది హాల్లోకి. అది వచ్చేటప్పుడు నేనేం చేస్తాను తెలుసా, అవునా, దామా దా కమ్. అది ఏడుస్తూనే ఉండదు భయంతో కొన్నిసార్లు, అలాగ ఎత్తి పట్టుకున్న వెంటనే ఇట్ ఇస్ ఓకే నన్న జో 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 అంటూ ఏదో ఒక పాట పాడుతూ ఉంటా, ఏదో ఒక హమ్ ఇస్తా ఉంటా. దానికి ఇష్టమైన పాట ఏంటంట, జీసస్ లవ్స్ మీ దిస్ ఐ నో, జీసస్ లవ్స్ మీ దిస్ ఐ నో, ఫర్ ద బైబుల్ టెల్స్ మీ సో, అండ్ ఐ వాంట్స్ టు మాటలే రావు దానికి. అది ట్రై చేస్తున్నాం, వాడుతుందా పాడుతుందా, హే కమ్ 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 సింగ్ జీసస్ లవ్స్ మీ, జీసస్ లవ్స్ మీ, సింగ్ దిస్ ఐ నో మిమ్మల్ని అందరూ చూసి భయపడిపోయింది. కానీ బిడ్డ చూసారా, ఎగ్జాంపుల్ అర్థమవుతుందా, తండ్రిగా ఏం చేస్తున్నాను, ఇట్ ఇస్ ఓకే, ఇట్ ఇస్ ఓకే, ఇట్ ఇస్ ఓకే, ఇట్స్ ఓకే, ఏడవద్దు. కానీ ఈ పాట పాడుతూ ఉంటే అలాగే నా భుజాల మీద పడుకుంటుంది. ఇప్పుడు మీకు ఈ మాట అర్థమవ్వాలంటే ఇప్పుడు చూడండి, ఆయన అంట హీ విల్ క్వైట్ యూ బై హిజ్ లవ్. ఆ తండ్రి ప్రేమ ద్వారంగా నిన్ను ఆయన భుజాల మీద వేసుకుని పర్వాలేదమ్మా, పర్వాలేదు అయ్యా, ఇట్ ఇస్ ఓకే, బాధపడద్దు, భయపడద్దు, నేనున్నాను. అదే రీతిగా హీ విల్ సింగ్ ఓవర్ యూ విత్ లౌడ్ సింగింగ్, ఎస్ జీసస్ లవ్స్ మీ, ఎస్ జీసస్ లవ్స్ మీ. పడతారా, స్టైల్ లాస్ట్లో అట్లా అన్నాను అనమాట, అప్పుడు నవ్వుతాను అనమాట.